హలో హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు వచ్చేసి మనం కరివేపాకు తోటలో అయితే వీడియో అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ కరివేపాకు మనం ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియో అయితే కరివేపాకు ఫుల్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి, ఏమి మిగతా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు అయితే అప్పుడు కొద్దిగా చిన్నగా ఉన్న తోటలో అయితే మనం అయితే వీడియో తీయడం అయితే జరిగింది. ఇప్పుడైతే కొద్దిగా ఈ తోట అయితే కొద్దిగా హైట్ అయితే పెరిగింది, నాణ్యత కానీ క్వాలిటీ కానీ బాగా అయితే ఉంది. ఇప్పుడు కరివేపాకు రేట్ వచ్చేసి కేజీ వచ్చేసి 21, 22, 23 అలా అయితే ఉంది అనమాట. ఒక టన్ వచ్చేసి 22, 23 అలాగా అనమాట. ఇప్పుడు దీనికి ఏం స్ప్రేయింగ్ చేశారు, ఏమి ఎంకత ఈ నాణ్యత రావడానికి, క్వాలిటీ ఆకు పెరగడానికి, దీనికి వచ్చేసి డ్రిప్ ఇరిగేషనే ల్యాటర్లో అయితే పరచడం జరిగింది. ఈ వాటర్ అయితే మామూలుగా మన కాలువలు తోలిచి కట్టేది అయితే సిస్టమ్ అయితే కాదు. ఇప్పుడైతే ఎవరు చేయరు నాకు తెలిసి, ఈజీ ప్రాసెస్ కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అందరూ వాడడానికి ఎక్కువ ఆశిస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మీకైతే ఫుల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి మందులు ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఎలాంటి డిప్పులు మందులు వేసుకోవాలి, నాకు ఆకు నాణ్యత రావడానికి ఎంత హైట్ వరకు వచ్చిన తర్వాత కట్టింగ్ చేస్తారు అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి ఫంగిసైడ్కి సంబంధించి స్ప్రేయింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫంగిసైడ్కు దోమకు, పురుగు, థ్రిప్స్ అంటారు, మిరపలు ఎక్కువ ఉంటుంది అది, వైట్ థ్రిప్స్ ప్లస్ బ్లాక్ థ్రిప్స్, దానికి వచ్చేసి కాన్ఫిడర్ ఇలాంటివన్నీ స్ప్రేయింగ్ అయితే వాడడం జరుగుతుంది. కాన్ఫిడర్ దోమ ఎక్కువ ఉంటుంది అన్నమాట, తెల్లదోమ, దీనికి తెల్లదోమ పోవడానికి కాన్ఫిడర్ అయితే 99% అయితే వర్కౌట్ అవుతుంది. ఎక్కువ దోమ ఉంటే సూపర్ కాన్ఫిడర్ కొట్టండి, యావరేజ్గా ఉంటే కనుక ఓన్లీ కాన్ఫిడర్ కొట్టినా కూడా కంట్రోల్ అయితే అవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా పెట్టేసి మీకు చూపిస్తాను క్వాలిటీ ఎట్లా ఉంది ఏమి కదా చూడండి. చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే 1గా ఉంది. డిప్పుల మందులు అయితే వదలడం జరిగింది, యూరియా కానీ గ్రోమర్కి సంబంధించినవి, మహాదానికి సంబంధించినవి వదలడం అయితే జరిగింది. దానికి తోడు వచ్చేసి మందు కూడా చల్లించారు దీనికి, అందుకని చెప్పేసి ఆకు అయితే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. దీనికి ముఖ్యంగా ఎరువులు ఎక్కువ వేసే కొద్దీ ఆకు పెరుగుదల బాగా వస్తుంది, ప్లస్ ఆకు క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. ఎలాంటి మందులు వేసుకోవాలి, గ్రోమర్ కానీ డిఏపి కానీ ఇలా అవి చల్లిచ్చేసేసి, చల్లించిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా పెట్టేసి మాట్లాడతాను. అది ఫ్రెండ్స్ 24/24 అది డిప్లో కరుగుతుంది కాబట్టి బెటర్గా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనం అయితే అది ప్రిఫర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఆకు ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. ఇలాగ బ్యాక్ సైడ్ చూస్తే థ్రిప్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ చూసినప్పుడు థ్రిప్స్ కనపడితే అప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకుకు ఎక్కువ వైరస్లు, థ్రిప్స్, దోమ ఇదే ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం అయితే మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఎంతో జాగ్రత్తగానే చూసుకోవాలి. ఎక్కువ శాతము ఇప్పుడు చలికాలంలో ఆకు కొద్దిగా పెరుగుదల తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ మనసు ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అందుకు కొద్దిగా ఎక్కువ పెరగడానికి, పెరగకపోవడానికి అవకాశం ఉంటుందని అయితే చెప్తాము. అదే మన మెయింటెనెన్స్ బట్టి చూసుకుంటే దాన్ని బట్టి పెరుగుతుంది, నో ప్రాబ్లం. రేట్ వచ్చేసి జనవరి కోతకు ఎక్కువ ఉంటుంది రేటు, 30, 40, 50 రూపాయలు కూడా పోయిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంటు 25, 26 వరకు అయితే నడుస్తుంది, 20 నుంచి అప్ అండ్ డౌన్, ఈ వీక్ ఒక రేటు, రేపు నెక్స్ట్ వీక్ ఒక రేటు, అలాగ నడుస్తూ ఉంది అన్నమాట. జనవరిలోకి వచ్చేసరికి 40, 50 రూపాయలు కూడా పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇంతకుముందు పోయిన సంవత్సరం అలాగా రేట్లు అయితే ఎక్కువ కూడా పోయాయి. ఆకు వచ్చేసి ఈ హైట్ వస్తుంది ఫ్రెండ్స్, తోటలో ఇక్కడ నిలబడితే ఇక్కడికి వరకు వస్తుంది మనకు. చూడండి ఇప్పుడైతే ఇంతే ఉంది, మన మోకాల దగ్గర కంటే కొద్ది పేకుంది, ఇక్కడి వరకు వచ్చిందంటే బాగా ఆకు టన్నీజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ బర్రగా ఇప్పుడు కట్టెలతో సగం కోసేస్తారు కదా కింద ఆకుని, అది కూడా ఒక సైజ్ ఎక్కువ వచ్చేసి ఉంటుంది అన్నమాట లెంత్. ఆ కట్టెలు ఆకు ఒక కట్టెలు మాదిరి వచ్చేసి వస్తుంది కదా, అది లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు టన్నీజ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ లెంత్ పెంచాలి అని చెప్పేసి నేనైతే చెప్తాను.
कटे हईट पे कटिंग पेके मन चेपि को कोई अदी मन टनल अवकाश अला कटिंग चप्पी इधी फ्रेंड्स नैन इंतक मुदे मन ाना करवेपाक फार्मिंग एला फुल इनफर्मेसन अच्छे इव जी 100% एन विना पड़ता है एंत रेट एम कथा एलावाली एला स्टार्टी स्टार्ट एंडिंग वरक एला वैरस वस्त वस्तु लाभमे टाइम रेट अला उ अने मन ाना वीडियो अच्छे स्टार्ट करवेपाक फार्मिंग चूँ चूड़क मन ानल्ले आ वीडियो चूस्ते करवेपाक फार्मिंग स्टार्ट एंडिंग वरक ए टू जेड फुल इनफर्मेसन अच्छे आ वीडियो इवे जी मिस्का करवेपाक इंट्रस्ट उल्लते आ वीडियो चूसे फुल इनफर्मेसन अच्छे अंदट इधी फ्रेंड्स वीडियो मेकोजु चयी कारण इदन ओके मैं वीडियो चूस प्रति लाइक शेयर सब्सक्राइब सपोर्ट उ मरी वीडियो तो नैन मे मुझे वस्तान जय जवान जय किसान जय हिंदी।